జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ హయగ్రీవం ఉపాస్మహే ప్రియ భగవద్బంధువులారా మన టాలీ మ్యూజిక్ ధర్మసందేహాలు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం నేటి ధర్మసందేహం బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు వృక్షం అనే పేరుతో కూడా పిలిచే బిల్వ వృక్షం దేవతలు స్వర్గంలోనూ మందర మందార మందర పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు శివునికి ఇష్టమైనటువంటి ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి ఎండిన కోసి రెండు మూడు రోజులైనా శివ పూజకు వాడకూడదు బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పువ్వులతో సమానం అంతటి ప్రాశస్తం కలిగినటువంటి బిల్వ వృక్షాలతో శివుణ్ణి పూజిస్తే తప్పకుండా మన మీద ఆయన అనుగ్రహం అనేది కలుగుతుంది శివుణ్ణి అభిషేకించడం వల్ల కలిగే ఫలితాలేంటి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆరాధంగా పూజిస్తారు ఆయన్ను అభిషేకించడానికి రకరకాల పదార్థాలను ద్రవ పదార్థాలను ఉపయోగిస్తారు పూర్వం నుంచి మన హిందూ సాంప్రదాయంలో కొనసాగుతున్నటువంటి ఈ ఆచారాన్ని పాటించడం వల్ల పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి మంచి లాభాలను పొందుతారని పండితులు జ్యోతిష్య నిపుణులు పేర్కొంటూ ఉంటారు అంతేకాదు ఏ ఏ పదార్థాలతో శివునికి అభిషేకం చేస్తే ఆయా పదార్థాలకు సంబంధించిన మంచి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష పండు పండితులు చెప్తున్నారు అవేమిటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం ఆచరిద్దాం నువ్వుల నూనెతో శివుడిని అభిషేకిస్తే అపమృత్యు అనేది నశిస్తుంది ఆవు పాలతో శివుణ్ణి అభిషేకం చేయటం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వ సౌఖ్యాలు కూడా ప్రసాదించబడతాయి గరిక నీటితో శివునికి అభిషేకం చేయడం వల్ల కోల్పోయినటువంటి ద్రవ్యం తిరిగి పొందుతాం అంటే మనం నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని మళ్ళీ మనం తిరిగి పొందేటువంటి అవకాశం ఉంది మెత్తని చక్కెరతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ నాశనం అయిపోయి సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది చెరుకు రసంతో శివునికి అభిషేకించడం వల్ల ధన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయి ధన వృద్ధి కలుగుతుంది ఆవు నేయితో శివుణ్ణి అభిషేకిస్తే నష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నిత్యం ఆవు పెరుగుతో శివుణ్ణి అభిషేకిస్తే మంచి ఆరోగ్యంతో పాటు బలం యశస్సు లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తుంటారు జయ శ్రీమన్నారాయణ